అలనాటి వరల్డ్ యాక్ట్రెస్ సుషేంద్రమణి ఓ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాత ఇచ్చిన రెమ్యునరేషన్ అందుకొని కారులో వస్తున్నారు. అయితే కారులో బ్యాగ్ ఓపెన్ చేసి ఆ డబ్బులు లెక్క చూసుకుంటుండగా గ్లాస్ తీసి ఉండడంతో గాలి వేగానికి కొన్ని కాగితాలు ఎగిరి బయట పడిపోయాయి. వెంటనే కారు ఆపించి చూడగా అప్పటికే ఆ నోట్ల కాగితాల్ని ఓ వ్యక్తి ఏరుకు వస్తున్నాడు. అతను వచ్చి ఋషేంద్రమణి గారికి ఆ డబ్బులు ఇస్తుంటే అతన్ని చూసి ఋషేంద్రమణి మనసు కరిగిపోయిందట. చూడటానికి బక్కపలచగా నీరసంగా ఉన్న ఆ వృద్ధుని చూసి జాలిపడి, ఆ డబ్బులు మీరే ఉంచుకోండి, వాటి అవసరం నాకంటే మీకే ఎక్కువ ఉండుంటుంది, అందుకే అవి మీ వద్దకు వచ్చాయని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారట. మరి అంత మంచి మనసు మన ఋషేంద్రమణి గారిది.